దుబ్బాక గెలుపు తరువాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్న బీజేపీకి గ్రేటర్లో అడ్డుకట్ట వేసేలా వ్యూహాలను రచిస్తోంది అందులో గులాబీ దళం ప్రముఖ సినీతారల మద్దతును కూడగడుతోంది ఆ క్రమంలోనే వెర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగారు గ్రేటర్ ఎన్నికల ప్రచార తీరు రాబోయే ఫలితాలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు గ్రేటర్ బరి నుంచి తప్పుకున్న పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల మధ్య చిచ్చులు పెట్టడమే స్ట్రాటజీగా హైదరాబాద్ను దోచుకునేందుకే బీజేపీ నేతలు వంతుల వారీగా నగరానికి వస్తున్నారని హిందూ ముస్లిం గొడవలు తప్ప అభివృద్ధి గురించి బీజేపీకి పట్టదని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ బీజేపీల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు బీజేపీ తీరు ఇలా ఉంటే ఆ పార్టీకి స్నేహితుడిగా చెప్పుకుంటోన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇంకాస్త అగమ్య గోచరంగా ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రకాష్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు ఒక పార్టీకి అధ్యక్షుడై ఉండి వేరొక పార్టీని భుజాలకు ఎత్తుకోవడం ఎందుకని ఎద్దేవా చేశారు పవన్ నిర్ణయంతో జనసేన కార్యకర్తలతో పాటు వ్యక్తిగతంగా తాను కూడా నిరుత్సాహానికి గురయ్యానని ప్రకాష్ రాజ్ అన్నారు అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్కు ఏమైందో నిజంగా అర్థం కావట్లేదు తానొక నాయకుండని జనసేన పార్టీ ఉందనే సోయతో ఆయన వ్యవహరిస్తున్నట్లు లేదు ఎన్నికల నుంచి అభ్యర్థుల్ని విత్డ్రా చేసుకుని వేరొక పార్టీకి ఓటేయాలని ఎలా చెబుతాడు అసలు జనసేన ఓట్ షేర్ ఎంత బీజేపీ ఓట్ షేర్ ఎంత పవన్ బీజేపీ భుజాలు ఎక్కడమేంటి రెండు వేల పద్నాలుగులో మోదీని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు కొద్ది కాలానికే ప్రధాని ద్రోహం చేశారని తిట్టిపోస్తారు గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి మళ్లీ కలిసిపోయి మోదీని మించిన నాయకుడు లేరని ప్రకటనలు చేస్తున్నారు అసలు ఇన్ని సాఫ్ట్ స్టాండ్ మార్చుకున్నారంటే పవన్ ఖచ్చితంగా ఊసర వెళ్లై ఉండాలి అని ప్రకాష్ రాజ్ విమర్శించారు ఏ కోణం నుంచి చూసినా గ్రేటర్ ప్రజలు కేసీఆర్కి మద్దతు తెలపాలని వైరస్లా దొంగల్లా నగరానికి వస్తున్న బీజేపీ నేతలకు ఇక్కడ ప్రజలే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ కోరారు చివరికి తేజస్వి లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఇంకో వెయ్యి జన్మలెత్తినా ఎవరూ కేసీఆర్ స్థాయికి రాలేరని ప్రకాష్ రాజ్ అన్నారు నూట యాభై డివిజన్లున్న జీహెచ్ఎంసీకి డిసెంబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది